ఏవైతే ఉన్నాయో భూమి గాలి అగ్ని ఆకాశం నీరు ఈ పంచభూతాలకు నిజమైన నివాళి అర్పిస్తున్నాం మనము ఈ కలర్ లేసి ఆర్టిఫిషియల్ కలర్స్ కెమికల్స్ వేసి పండగను మన ఇంట్లో చాలా గందరగోళంగా చాలా కోలాహలంగా జరుపుకొని మిగతా అన్ని సోర్సెస్ ని సర్వనాశనం చేస్తున్నాం అసలు ఏ ఉద్దేశంతో అయితే ఈ గణపతి ఉత్సవం బాలగంగాధర తిలక్ కాలంలో మొదలైందో ఆ ఉద్దేశాలు అచీవ్ అయిపోయి ముందుకెళ్ళిపోయి కన్ఫ్యూజన్లో ఉన్నాం ఒక్కొక్క సోర్స్ ఒక్కొక్కసారి గణపతి ఉత్సవం జరిగితే ఆ చెరువు ఆ స్నానం చేసే బావులు ఆ చుట్టుపక్కల ఉండే కార్యక్రమాలు మన చేతులు దాటిపోయినాయి కరోనా రావడానికి కారణమేమో తెలియదు కానీ ఇది కూడా ఒకటి కారణమేమో అనిపించింది కాబట్టి ఈరోజు మన మిత్రులు పిల్లలంతా కలిసి ఇంత ఒక అద్భుతమైన ఐడియాను లాస్ట్ ఇయర్ మన రోటరీ క్లబ్ మదన్ యాజ్ యూజువల్ ముందరుండి అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయించారు ఈసారి మన పిల్లలు పెద్దమంది ఆయన చెప్పారు సార్ సారీ మీరు థ్యాంక్స్ సభాముఖంగా మా నమస్కారాలు మీరు మీరు ఇనిషియేటివ్ తీసుకొని మాకు మా పిల్లలు చేసిన ప్రయత్నాన్ని దీవించి ముందుకొచ్చి ఇంత అద్భుతమైన పనిచేసి పెట్టారు సర్వదా కృతజ్ఞతలు ప్రకృతి మిమ్మల్ని సాధి జీవిస్తారు కాబట్టి మిత్రులారా ఈ అద్భుతమైన పనిని ఈ సంవత్సరంతో కాకుండా ఇది ఇలాగే పది రకాలుగా పరిడవిల్లి పది రకాలుగా అద్భుతంగా పని జరగాలని నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం థ్యాంక్ యూ కూడా నమస్కారం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దాంట్లో కూడా ఇక్కడ అందరు ప్రముఖులు హాజరు కావడం వారందరూ కూడా ప్రజలకు తమ తమ సందేశాలను వినిపించడం ఒక మంచి పరిణామము ముఖ్యంగా మానవాళి ఈరోజు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించుకోవడమే కాకుండా ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఏదైతే రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం వాటన్నిటిని కూడా ప్రజానికము ఉపయోగించుకొని భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవడం ఒక మంచి శుభ పరిణామము మన సనాతన ధర్మము మొదటి నుంచి కూడా ప్రకృతిని ఆరాధించడము ఒక భాగంగా ఉంది మన దేశంలోనే చెట్లనైతేనేవి నదులనైతేనేవి కొండలనైతేనేవి ప్రతి ఒక్కటిని కూడా మనము ఒక భగవంతునిగా భావిస్తూ ఉన్నాము మన పూర్వీకులు కూడా అదేవిధంగా ఉన్నారు మధ్యలో ఈ రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు రావడము వీటన్నిటి వలన కూడా ప్రకృతికి చాలా కాలుష్యానికి కారణం కావడము అదేవిధంగా కొన్ని సందర్భాల్లో విగ్రహాలు పూజలు చేసిన తర్వాత వాటిన్నింటినీ ఎక్కడంటే అక్కడ పడేయడము ఈ విధంగా చేస్తూ వర్గంగా భగవంతునికి అవమానం చేయడము అదేవిధంగా ప్రకృతిని నాశనం చేయడం కూడా కొన్ని సందర్భాల్లో జరిగి ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఒకటే పరిష్కారము మనము భగవంతుని భక్తితో పూజించడమే కాకుండా మట్టి విగ్రహాలను నెలకొల్పి వాటిని సరైన పద్ధతిలో గంగా నిమజ్జనం చేసినట్లయితే దేవునికి మనం సరైన నివాళి ఇచ్చినట్టు అవుతుంది అదేవిధంగా కూడా మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము మరి ఇలాంటి మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమ నిర్వాహకులు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా నమస్కారము మీ అందరికీ కూడా నమస్కారం రక్షించడం కోసం ఈసారి మట్టి వినాయకుల్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం మనకు ప్రకృతి అనగానే గుర్తుకొచ్చే మొట్టమొదటి ఏమిటంటే వినాయకుడు అంటే ప్రకృతికి మూల పురుషుడు ఈ ప్రకృతిలో లభించేటువంటి 21 రకాల ఆకుల్ని సేకరించి స్వామివారికి పత్రికగా సమర్పిస్తాం కాబట్టి ఈ ప్రకృతిని కాపాడడం కోసం ప్రధానంగా ఈసారి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేద్దామని నిర్ణయం తీసుకున్న వెంటనే పెద్దల్ని సంప్రదించి ఇలా చేస్తే బాగుంటుంది ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకోవడం వల్ల ఇంతటి సక్సెస్ సాధించగలిగినాం ఇదే విధంగా మా ఖాత్రి రక్షక దళ తరపు నుంచి బ్లడ్ డొనేషన్ ఇటు చెట్లు నాటడం ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కదిరిలో చాలా మటుకు యువత మాకు బ్లడ్ అవసరం అనగానే వెంటనే వచ్చి వారు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అందరికీ చెప్తున్నాను మీ ప్రోత్సాహం వల్ల
ఇంకా రాను రాను ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుంటామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు.